అసిస్టెంట్స్ చేత వేషాలు వేయించి రహస్యాలు తెలుసుకోమని నా దగ్గరికి పంపి అతనేం తప్పు చేయలేదు. ఒక లాయర్గా నేను అర్థం చేసుకోగలను. కాకపోతే చివరిలోనే పిచ్చివాగుడు వాగాడు. అలా తీసిపారేకు. జయసింహం ఒట్టి మాటలు చెప్పడు. గత 10 ఏళ్లుగా అతను నాకు తెలుసు. మనం ఇక్కడ ఆలోచిస్తుంటే అక్కడ వాడు ఆ పని పూర్తి చేస్తాడు. అసలు నువ్వెవరివిరా? వాడికి పీఏవా లేక స్పాన్సర్వా? ఊరికే వాడిని ఆకాశానికి ఎత్తేస్తున్నావు. నేనెవరిని ఆకాశానికి ఎత్తేయడం లేదు. మనసుకు తోచింది చెప్పాను. డిప్యూటీస్ చేత వేషాలు వేయించి రహస్యాలు తెలుసుకోమని మీ వంటి మేధావి దగ్గర పంపించేత తెలివి తక్కువ వాడేం కాదతను. మరి నేను తెలివి తక్కువ వాడినా? లుక్, ఐఎమ్ సీరియస్. వాడికి ఎలాగో కమ్మాల విషయం తెలిసిపోయింది. ఇక వాడికి కావలసింది కనెక్షన్స్, సంబంధాలు, వాటికి ఆధారాలు. ఆ కమాల్కి మీకు, నాకు సత్యంకి, సత్యంకు మీకు ఉన్న కనెక్షన్స్. అందరూ వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకుంటే ప్రాణాలనే మీకు. మోసుకుని కూర్చోవయ్యా, కూర్చుంటా. నువ్వేం చెప్పదలుచుకున్నావో నాకు అర్థం కాల. వరంగల్ బ్రదర్స్ వెళ్లిపోయాక ఆ విషయం చెప్పాలని మీరు నాకు ఫోన్ చేశారు. సత్యంకి ఫోన్ చేశారు, మేము ఫోన్ చేసుకున్నాం. ప్రధానమంత్రి ఫోన్ ని ట్యాప్ చేసిన దేశం ఇది. అయ్యో, ఐ రిపీట్, తన డెప్యూటీస్ కు ఊరికే వేషాలు వేయించి పంపే మూర్ఖుడు కాదు జయసింహ. ఆ రోజు హాస్పిటల్ నుంచి మదన్ తప్పించే విషయంలో నేనే తప్పు చేశాను. మీరు అలాంటి పనే చేశారు. మిమ్మల్ని నేను ఇప్పుడు ఏమనాలి? సూపర్ వెదవనా? తెలివి ఎక్కువైనా ప్రమాదమే. ఊరికే నేను వాడిని పొగుడుతున్నాను అనుకోకండి. ఆ జయసింహని ఈ యుద్ధంలో గెలవాలంటే శక్తి యుక్తి సరిపోవు, అదృష్టం కూడా ఉండాలి. మన అదృష్టానికి ఏం తక్కువ? ఇన్ని అన్యాయాలు అక్రమాలు చేస్తున్నాం, మనం బానే ఉన్నాం కదా. హలో, చెప్పు. ఏంటి, జనరల్ హాస్పిటల్లోనా? వస్తున్నా. ఫోన్ చేసింది ఎవరు? మా అల్లుడు గారి తమ్ముడు. ఏంటా? నా కూతుర్ని హాస్పిటల్లో చేర్చారట, అందుకే ఫోన్ చేశాడు. సార్, ఇది లాయర్ సత్యనారాయణ మధ్య జరిగిన కాన్వర్సేషన్. ఇది లాయర్ వైఫ్ వర్సెస్ సత్యనారాయణ. ఇది రాబర్ట్ వర్సెస్ సత్యనారాయణ. సార్, నాకు ఓవర్ అయిపోయింది సార్. ఇక నాకు ఒకటే అవసరమైంది, ఉంచుకుని మిగతా పంపించు. ప్రస్తుతానికి అన్ని ఉన్నాయి. ఎక్కడికి? ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్దాం. ఇక్కడికి సరిపోయేంత డబ్బే మా ఆయన దగ్గరుంది. ఊరికే ముండికెక్కు, రా, వెళ్దాం. వస్తాను, కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఈరోజు నుంచి మారిపోతానని దేవుడు ముందు ప్రమాణం చేశావంటే నీతో వస్తాను. చేస్తావా? ఇప్పటికిప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోలేను నేను. అయితే నువ్వు వెళ్ళొచ్చు, నీతో నేను రాను. అయితే ఇదైనా దగ్గరుంచు. వద్దు, ఇది తీసుకోవడం నాకు ఇష్టం లేదు. తీసుకో, బలవంతం చేయొద్దు. నా గురించి తెలుసుగా. ఎందుకండి మా అమ్మకి చెప్పారు? చూడాజయ్, రమణి కూతురుతో కలిసిపోవడం మనకి ప్రమాదం. తల్లి ప్రవర్తన నచ్చక ఇంట్లోంచి వెళ్లిపోయిన కూతురికి రమణి దగ్గరవడం ఎప్పటికైనా మనకి డేంజరే. నాకు రాబర్ట్ గురించి, రాబర్ట్కి సత్యనారాయణ గురించి తెలిసిన దానికన్నా ఎక్కువగా రమణికి మన గురించి తెలుసు. అందుకని నువ్వెప్పుడూ ఒక కన్ను రమణి మీద వేసే ఉంచు, ఇంకొక కన్ను దాని కూతురు మీద వేసుంచు. నాతోనే పెట్టుకుంటాడా? ఎవరా కొన్నాడు? సాక్షాత్తు ఆ రవికుమార్ తమ్ముడే, మెడికల్ రిప్రజెంటేటివ్. అయ్యో, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే.